మీరు చూస్తున్నారు నాకు సూర్య ఛానల్. ఈరోజు శాంసంగ్ గెలాక్సీ M21 మొబైల్ని ఇండియాలో లాంచ్ చేశారు. March 23 మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్లోను శాంసంగ్ వెబ్సైట్లోను ఆన్లైన్లో మనకి సేల్స్కి అయితే వస్తుంది. ఈ ఫోన్ మనకి 2 కలర్స్ తీసుకొచ్చారు, రావెన్ బ్లాక్ కలర్ ఒకటి, మిడ్ నైట్ బ్లూ కలర్ ఒకటి. ఈ ఫోన్ మనకి 4GB RAM 64GBతో వస్తుంది. దీని ప్రైస్ 12,999 రూపాయలు పెట్టారు. ఇంకొక వేరియంట్ అయితే ఉంది, 6GB RAM 128GB వేరియంట్. దీని ప్రైస్ అంత వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ ఫోన్ మనకి 6.4 సూపర్ యామ్లైట్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇన్ఫినిటీ యూ డిస్ప్లేతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 1080x2340 pixels, 19.5:9 ఆస్పెక్ట్ రేషియో వస్తుంది. కెమెరాస్ కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి. ఒక కెమెరా వచ్చరికి 5 MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఇంకో కెమెరా వచ్చరికి 48 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇంకో కెమెరా వచ్చరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చరికి 20 MP కెమెరా అయితే ఉంది. ఇందులో బ్యాటరీ కానీ చూసినట్టయితే 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వోల్ట్ ఛార్జర్తో వస్తుంది, టైప్ సీతో వస్తుంది. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ఫోన్ ఆటో బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. వీళ్ళకి సంబంధించిన 1UI 2.0తో వస్తుంది. ఇందులో 2 నానో సిమ్ కార్డ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సెపరేట్ మైక్రోస్టిక్కర్ స్లాట్ అయితే ఉంది. మన మైక్రోస్టిక్కర్ ద్వారా 512GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ వస్తుంది. ఇవి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి. ఈ ఫోన్ మనకి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్లో మనం హెవీ గేమ్స్ని లో గ్రాఫిక్స్లో పెట్టుకుని ప్లే అయితే చేసుకోవచ్చు. మీడియం గ్రాఫిక్స్లో కూడా పెట్టిన ప్లే అయితే చేసుకోవచ్చు. కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ అయితే ఉంటాయి. లో గ్రాఫిక్స్ అయితే ఏ ప్రాబ్లం లేకుండా ప్లే అయితే చేసుకోవచ్చు. గేమింగ్ కాకుండా ఇతర విషయాలు ఈ ఫోన్తో బెటర్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే అమెజాన్ నెట్ఫ్లిక్స్లో వీడియోస్ చూడడం కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి ఇది మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇందులో మనకి సూపర్ ఆమ్లెట్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. మీకు వీడియోస్ చూసినప్పుడు మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉంది. మీకు ఆడియో కూడా ఇందులో మంచిగా బెటర్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఫోన్ మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మనకి 15 వోల్ట్ ఛార్జర్తో వస్తుంది. ఫోన్ అనేది మీకు ఛార్జ్ అవ్వడం ఎక్కువ సమయం అయితే పడుతుంది. కానీ ఛార్జ్ అయిన తర్వాత ఎక్కువ సమయం అయితే మీరు ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. ఇది కూడా మనకి మంచి విషయం చెప్పుకోవచ్చు. సో ఒక గేమింగ్ కాకుండా మిగతా విషయాల్లో ఫోన్ తీసుకోవాలనుకుంటే ఫోన్ అయితే తీసుకోవచ్చు. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి అందరికీ వెళ్ళడం లేదు. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో అయినట్టయితే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అక్కడి నుంచి పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.